హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్ల గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోని పూర్తి వరకు చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈ లాక్డౌన్ టైంలో కనుక చూసుకుంటే మనకు దాదాపు అన్ని కాంట్రాక్ట్ జాబ్స్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్లు కానీ విడుదల కావడం జరుగుతుంది అంతేకాని మనకు పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్లు అనేది అలాగే భారీ నోటిఫికేషన్లు అసలు విడుదల కావట్లేదు కానీ మనకు ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో కనుక చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు పైగా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అవకాశం కాదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఇది ఏదో నా నోటితో సొంతంగా నేను చెప్పట్లేదు ఎక్స్పెక్ట్ చేసి ఎవరైతే ఇప్పుడు విడుదల చేస్తున్నారో వారే అఫీషియల్గా వారి వెబ్సైట్లోనే చెప్పారు ఆ డీటెయిల్స్ మీకు అందిస్తున్నాను అంతే ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోని పూర్తి వరకు చూడండి మరి ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదలవుతాయి ఈ ఆగస్టు మరియు సెప్టెంబర్లో దానికి క్వాలిఫికేషన్ ఏంటిది అనేది చిన్నగా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది ఒకసారి ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మనకు ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది ఈ ఆగస్ట్ మంత్లో కనుక చూసుకుంటే లెక్క ప్రకారం కనుక చూసుకుంటే మనం ఈ నోటిఫికేషన్ మనకు జూన్ రెండవ తేదీన మనకు విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని ఈ లాక్డౌన్ సంబంధించి అలాగే ఈ వేరే వేరే కారణాల వల్ల ఈ నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోన్ కావడం జరిగింది మనకు ఆగస్టు నెలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వారు అఫీషియల్గానే చెప్పడం అయితే జరిగింది ఇందులో చూసుకుంటే మనకు నైన్ థౌజండ్ పైగా వేకెన్సీస్ అనేవి మనకు ఉండడం అయితే జరిగింది అలాగే మనం చూసుకుంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఈ నోటిఫికేషన్ అనేది మనకు లెక్క ప్రకారం అయితే జూ జులైలో మనకు జూలై అంటే ఈ మంత్లో మనకు నాలుగవ తేదీన విడుదల కావాల్సి ఉంది కానీ ఈ లాక్డౌన్ వల్ల మనకు పోస్ట్ పోన్ అయి మనకు వచ్చే నెలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది దాదాపు రెండు వేలకు పైగా పోస్టులు అనేవి ఉండే అవకాశం ఉంది మనకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకు కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇది మనకు సెప్టెంబర్లో వచ్చే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ఉంది దీంట్లో ఆరు వేలకు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు అన్ని రకాల ఉద్యోగాలు ఇందులో ఉండడం జరుగుతుంది అంటే మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ అలాగే టెక్నికల్ సంబంధించి డిప్లొమా బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ చూసుకుంటే మనం ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ పోస్టులు దాదాపు మనకు మూడు వేలకు పైగా పోస్టులు అనేవి విడుదల అయ్యే అవకాశం ఉంది మన కోల్ ఇండియాలో చూసుకుంటే దాదాపు ఆరు వేల పోస్టులకు పైగా విడుదలయ్యే అవకాశం ఉంది ఇక మనం జూనియర్ ఇంజనీర్ ఎస్ఎస్సీ జూనియర్ ఇంజనీర్ పోస్టులు చూసుకుంటే మనకు మూడు వేలకు పైగా విడుదలయ్యే అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్ అనేది మనకు సెప్టెంబర్లో వచ్చే అవకాశం అయితే ఉంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిప్లొమా ఉంటే సరిపోతుంది అలాగే బీటెక్ చేసిన వారు కూడా దీనికి కొన్ని పోస్టులకు అయితే ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు అలాగే మనకు నెక్స్ట్ లాస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఇది ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉంది మనకు అఫీషియల్ మనకు ఎస్ఎస్సి ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం అయితే మనకు సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది కానీ ఒకవేళ పోస్ట్ పోన్ అయి మనకు కొద్దిగా ముందు అంటే అక్టోబర్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్ కానీ ఈ టూ త్రీ మంత్స్లో ఈ నోటిఫికేషన్ అయితే పక్కా విడుదలవుతాయి దా మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది వచ్చే నెలలో మ్యాక్సిమం మనకు వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సీ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది టెన్త్ క్లాస్ మన టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది స్టెనోగ్రాఫర్కి అయితే ఇంటర్మీడియట్ ఉండాలి ఇది కూడా మనకు ఆగస్టులోనే వచ్చే అవకాశం ఉంది అలాగే కోల్ ఇండియా మళ్ళీ జూనియర్ ఇంజనీర్ పోస్టులు మరియు సీజీఎల్ పోస్టులు కనుక చూసుకుంటే మనకు సెప్టెంబర్లో మరియు ఒక పోస్ట్ అదే ఇది సీజీఎల్ పోస్ట్ అయితే మనకు అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది ఇది సొంతంగా నేను చెప్పట్లేదు మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు టైం ఎస్ఎస్సికి సంబంధించి మనకు ఎవ్రీ ఇయర్ ఒక టైం టేబుల్ అనేది విడుదల చేస్తారు అంటే షెడ్యూల్ అనేవి విడుదల చేస్తారు ఆ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనకు ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ వరుసలో ఉంది మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టెనోగ్రాఫర్ సీజీఎల్ పోస్టులు అనేవి ఉన్నాయి దాని వరుసలో మీకు మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి వీడియో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే దీని మీద కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో